Hello? 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 Hello, Venki. Hello? Nana, అక్కడ ఇమోట్ లేడం కాదు ఇప్పుడు మాట్లాడు. లాల్ కాదమ్మా, లాల్ ఎవరమ్మా ఏమన్నారు నిన్నే? లాల్ ఎవరు ఏమన్నారు బాబు? నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. మనం ఏం చేయబోతున్నాం? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రామ్ గా చెప్తున్నా, మీకు గేమ్ తెలిసినప్పుడు, మీరు మంచిగా ఆడుతున్నప్పుడు ఆడండి, ఇట్స్ ఓకే. మీరు ఒక ప్లేయర్ కి ఫస్ట్ మీరు ఏమంటే అర్థం చెప్తున్నా, మీరు గేమ్ కి రెస్పెక్ట్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు ప్లేయర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. ప్లేయర్స్ రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత గేమ్ కి ఏమైనా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. మీరు డైరెక్ట్ గా ఏదో చూసినా ప్రతి ఒక్కరిని నువ్వు నువ్వు ఏదో నువ్వే పెద్ద తోపు అనుకున్నావు అనుకో, ఏం చేయలేవు. నీకన్నా 100 మంది 1000 ఉంటారు. నేను చెప్తున్నా కదా, నాకంటే ఎవరైనా కానీ, నాకంటే కానీ పెద్ద పెద్ద ప్లేయర్ కంటే కానీ, వాళ్ళకంటే మంచి మంచి ప్లేయర్లు ఎంతో మంది ఉంటారు తెలుగులోనే. ఓకే, ఎవరిని మనం నూబన్ జడ్జ్ చేయకూడదు ఇన్ ద సెన్స్, బికాస్ వాళ్ళతో ఆడండి ఫస్ట్, వాళ్ళతో గేమ్ ఆడి వాళ్ళు నూబన్ డిసైడ్ చేయకుండా ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు అనే ఒక మాట ఉంటుంది. ఆ మాట అనేది ఆ మాట అనడం వేరు, డైరెక్ట్ గా నూబ్ అనడం వేరు. అర్థమైంది కదా? ఒకరిని బాధపడడం కంటే అట్లీస్ట్ అడ్వైస్ ఇవ్వడం చాలా మంచిది నా ప్రకారం. అందరికీ అనమాట సెల్కమ్ అక్కడ మళ్ళీ ఒక కొత్త వీడియో సిరీస్ కూడా సరిగ్గా అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అనమాట. ఎందుకంటే ఈ యొక్క వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన, బట్ మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేసిన అంటే కొన్ని రీజన్స్ అయితే అనమాట. ఈ యొక్క రీజన్ ఏంటంటే, ఈ యొక్క వీడియోకి రెస్పాన్స్ కావాల్సింది చాలా మంచిగా పోయే వీడియో అనమాట, బట్ ఏమంటే మంచిగా పోలేదు. బికాస్ ఇన్ ద సెన్స్ నేను పాత అంటే ఇన్ సెన్స్ ఓల్డ్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. బట్ ఈ రోజు ఈ యొక్క వీడియో ఏమంటే అంటే మనకి ఒక ఆపోనెంట్ దొరికిండు. ఓకేనా? లైవ్ లోనే మంచిగా ఆడుతున్నాం, ఆపోనెంట్ దొరికిండు. మంచిగా ఆడినప్పుడు మనకి ఏమంటే ఇమోట్ చూపించి ఎక్కువ మాట్లాడిండు. ఇన్ ద సెన్స్ ఏమంటే, అరే అవునా, ఏమే నేను ఇమోట్ వేస్తాను, నీకు ఎందుకు బే, అది ఇది ఏదేదో మాట్లాడింది అనమాట. మనం ఏం చేయబోతున్నాం? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రామ్ గా చెప్తున్నా, మీకు గేమ్ తెలిసినప్పుడు, మీరు మంచిగా ఆడుతున్నప్పుడు ఆడండి, ఇట్స్ ఓకే. మీరు ఒక ప్లేయర్ కి ఫస్ట్ మీరు ఏమంటే అర్థం చెప్తున్నా, మీరు గేమ్ కి రెస్పెక్ట్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు ప్లేయర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. ప్లేయర్స్ రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత గేమ్ కి ఏమైనా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. మీరు డైరెక్ట్ గా ఏదో చూసినా ప్రతి ఒక్కరిని నువ్వు నువ్వు ఏదో నువ్వే పెద్ద తోపు అనుకున్నావు అనుకో, ఏం చేయలేవు. నీకన్నా 100 మంది 1000 ఉంటారు. నేను చెప్తున్నా కదా, నాకంటే ఎవరైనా కానీ, నాకంటే కానీ పెద్ద పెద్ద ప్లేయర్ కంటే కానీ, వాళ్ళకంటే మంచి మంచి ప్లేయర్లు ఎంతో మంది ఉంటారు తెలుగులోనే. ఓకే, ఎవరిని మనం నూబన్ జడ్జ్ చేయకూడదు ఇన్ ద సెన్స్, బికాస్ వాళ్ళతో ఆడండి ఫస్ట్, వాళ్ళతో గేమ్ ఆడి వాళ్ళు నూబన్ డిసైడ్ చేయకుండా ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు అనే ఒక మాట ఉంటుంది. ఆ మాట అనేది ఆ మాట అనడం వేరు, డైరెక్ట్ గా నూబ్ అనడం వేరు. అర్థమైంది కదా? ఒకరిని బాధపడడం కంటే అట్లీస్ట్ అడ్వైస్ ఇవ్వడం చాలా మంచిది నా ప్రకారం. అర్థమైందన్నా? మీరు ఎవరైనా కానీ ఎవరైనా మీ నూ ప్రో లైక్ నూ ప్లేయర్ అయినా కానీ వచ్చినప్పుడు, అరే బాబు మంచిగా ప్రాక్టీస్ చేయరు, నాతో ఆడుతూ ఉండు, మంచిగా ఇంకా ఆడొచ్చు అని చెప్తే అది వేరేలా ఉంటుంది. అరే పూరా నువ్వు నువ్వు ఆడడం తెలియదు, అది ఇది అన్నావు అనుకో, అది వేరేలా ఉంటుంది. కోపం అనడం వేరు, కావాలని అనడం వేరు. అర్థమైంది కదా? సో చలో ఈ యొక్క వీడియో అంటే మొత్తానికి మనకైతే అలాంటి ఎవడో ఒక బకెట్ కాలకైతే వచ్చినమాట. ఒక వేళ ఏమంటే వచ్చిండు, ఎక్కువ మాట్లాడిండు. ఓకేనా? లోడి ఏదేదో మాట్లాడింది అనమాట. మేము పెద్ద పోడుగాడి అది ఇది అని వర్సెస్ ఆడడం, వర్సెస్ ఆడడం మొత్తానికి వాడికి మొత్తానికి ముఖేష్ అయితే మనమైతే కాపాడలేకపోయినాం అనమాట. సో పర్లేదు, మనమైతే మొత్తానికి ముఖేష్ అయితే కాపాడలేకపోయినాం. చూద్దాం ఈ వీడియో అయితే లాస్ట్ వచ్చేసి మీకు కూడా క్లారిటీగా మీకు అర్థం అయితే అవుతుంది. సేమ్ వచ్చినా మనం అయితే వీడియోకి తెలిపోదామా? సో దానికంటే ముందు ఈరోజు నిన్న మనకైతే గివ్ అవే అయితే ఇవ్వలేదు అనమాట. కొన్ని రీజన్స్ వల్ల అయితే గివ్ అవే అయితే ఇవ్వలేదు. ఆ రీజన్స్ వచ్చేసరికి ఏమంటే, ఆ రీజన్ ఉంది బికాస్ నోటిఫికేషన్ పోలేదు. 80% ఆఫ్ ద నోటిఫికేషన్ పోలేదు, ఓన్లీ 20% ఆఫ్ ద నోటిఫికేషన్ పోయింది. కాబట్టి నైతే గివ్ అవైతే ఇవ్వలేదు అనమాట. సో ఈ రోజు 12 o'clock కరెక్ట్గా లైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. 12 o'clock మనకైతే గివ్ అవైతే ఉంది. ఈ ఒక గివ్ అవేలో మనకి ఏమంటే చాలా ఒక స్పెషల్ గివ్ అంట, మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరి గివ్ అవేకి అయితే జాయిన్ అండి, డోంట్ మిస్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ రోజు 12 o'clock గివ్ ఉంది, పక్కా జాయిన్ అనమాట. సో చిన్న వచ్చి మనకైతే ఒక వీడియో అయితే వెళ్ళిపోదామా? సో చూసిన ధనుష్ విజిస్తారు, ధనుష్ గేమర్. జాతకాలు తిప్పితే ఇద్దరం పోరే.
అంత భయపడాడేవాడు, అంత భయపడాడు. లాలేసే పరిణామాలు ఇలా ఉంటాయి. హలో అట్లా వచ్చి నిల్చుకుంటే కొట్టేయడమేనా? పడుతుంది రే ఫుల్ రెడ్ మొత్తం రెడ్ అయిపోతుంది అక్కడ. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆడాలి, పేరుకి కాదు. తెలిసిపోయింటదా ఇంక రాడు ఎందుకు వస్తే? నేను నిన్వైట్ కూడా చేయను, అది తెలుసు. అది సో వచ్చేసాక విడైతే మీ దగ్గర అయితే ఈ యొక్క మనమైతే ఈ యొక్క ఎవడు వచ్చి మనకైతే ఒక బకెట్ గల అయితే ఉన్నైతే కొట్టి కొట్టి సంపేయం అనమాట. సో ఇలాంటి వాళ్ళు వస్తారు, యూ హ్యావ్ టు ఓకే ఇలాంటి వాళ్ళు వస్తారు. మనం మంచి పాఠాలు నేర్పించాలి, మంచి పాఠాలు నేర్పి చాలా నేర్చుకుంటారు, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడే చెప్పిన మీరేమైనా మన ఛానల్కి ఫస్ట్ టైం ఏమైనా అయితే చెప్తున్నా, సో ప్లీజ్ అన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్, ఒకే ఒక తర కింద లైక్ బటన్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ఆన్ చేసుకుంటే నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట. నా ప్రకారం నన్ను కూడా అర్థం చేసుకోండి, మీరు ఎంతమంది మెరుగైతే ఒక లైక్ అన్న ఒకే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక బెల్ అకౌంట్ ఆన్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అది నా ప్రకారం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో చలో ఏమి వెయిట్ చేయలేం, మళ్ళీ మనం అయితే కొత్త విడితే కలుస్తాం. సో మర్చిపోతే ఈ రోజు అయితే కరెక్ట్ గా 12 o'clock అయితే ఒక 100k స్పెషల్ గివ్ అయితే మాకు అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఏమి వేసుకున్నా ఉండకైతే మళ్ళీ ఒక కొత్త విడితే మనం అయితే కలుసుకున్నాం. సో శ్రీ గుడు, సీ గుడు, చా బాయ్ బాయ్.